డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లతో కలిసి తీసిన ట్రిపుల్ ఆర్ సినిమాతో భారతీయ సినిమా రికార్డులను బద్దలు కొట్టుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా 700 కోట్ల రూపాయలు రాబట్టింది. అయితే ఈ ట్రిపుల్ ఆర్ సినిమాలో తెల్లదొరగా బ్రిటిష్ గవర్నర్ గా నటించిన ప్రేక్షకులందరి మనసుల్లో తన పాత్రతో గట్టిగా ఆకట్టుకున్న స్కాట్ దొరా గురించి మరియు అతని ఫ్యామిలీ లైఫ్ గురించి ఎవ్వరికీ తెలియని విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తి వివరాలు ఏమిటో తెలుసుకోవాలంటే మీరు ఇప్పుడే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ట్రిపుల్ ఆర్ సినిమాలో స్కాట్ దొరగా నటించిన యాక్టర్ అసలు పేరు జార్జ్ రేమండ్ స్టీవెన్సన్. ఇతను ఉత్తర ఐర్లాండ్కు చెందిన పాపులర్ నటుడు. స్టీవెన్సన్ 25 మే 1964లో లిస్బర్న్లో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులకు జన్మించిన 3 కుమారుల్లో ఈయన 2వవాడు. జార్జ్ తండ్రి రాయల్ ఎయిర్ ఫోర్స్ పైలట్గా చేశాడు. జార్జ్ 8 వయసులో తన కుటుంబంతో కలిసి ఇంగ్లాండ్కు షిఫ్ట్ అయ్యాడు. ఆ తర్వాత పై చదువుల అనంతరం అచ్థింగ్ స్కూల్లో నేర్చుకొని కింగ్ ఆర్థర్ చిత్రంలో 2004లో డాగోనెట్ మరియు బీబీసీ ఇంకా హెచ్బీఓ టెలివిజన్ ధారావాహికలో ప్రసారమైన రోమ్లో టైటస్ కుల్లో అనే పాత్ర పోషించి ప్రసిద్ధి చెందాడు. ఆ తర్వాత సూపర్ హీరో స్క్వాడ్ షో మరియు దోర్లో బోల్స్టాక్గా మరియు దానికి సీక్వెల్ దోర్ ది డార్క్ వరల్డ్ మరియు దోర్ రాగ్నారోక్లో నటించి హాలీవుడ్ స్టార్ అయిపోయాడు. అలాగే 2011లో ది 3 మాస్కిటీర్స్లో పోర్థోస్గా కనిపించాడు మరియు 2012లో డెక్స్టర్ 2 యొక్క 7వ సీజన్లో ఉక్రెయినియన్ మాబ్స్టర్స్ ఇసాక్ సిర్కోగా నటించాడు. ఆ తర్వాత 2016 నుండి 2017 వరకు స్టార్ వార్స్ రెబల్స్ మరియు 2020లో స్టార్ వార్స్ ది క్లోన్ వార్స్లో గారు గార్ సాంక్సన్కి గాత్రదానం అంటే వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత మన రాజమౌళి గారి ట్రిపుల్ ఆర్ సినిమాలో స్కాట్ దొరగా బ్రిటిష్ అధికారి పాత్రలో నటించి మన భారత ప్రేక్షకులందరి మనసుల్లో నిలిచిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.